ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. ఆయన దర్శించడానికి అందరికీ హక్కుంది, వెళ్తారు. అలాగే మన కనకదుర్గమ్మ దర్శించడానికి వచ్చారు. ఆ రోజు మంత్రులందరూ వెళ్ళారు. ఆయన ఏమైనా ఇప్పుడు మనం ఏమైనా ఎందుకు వెళ్ళారండి, మంత్రులు వెళ్ళి దయ్యం ఎందుకు మీరు ఆయన్ని ఆహ్వానించారు తీసుకెళ్ళారు అడిగితే ప్రోటోకాల్ అండి చెప్తారు. ఓ గుడ్, ప్రోటోకాల్ బాగానే ఉంది. ప్రోటోకాల్ మన ఆయన యాగం చేస్తున్నప్పుడు, ఆయన యాగం చేస్తున్నప్పుడు ఎవరు కేసీఆర్ గారు యాగం చేస్తున్నప్పుడు 2017లో యాగం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు చట్టపటాలు వేసుకొని ఆ యాగానికి వచ్చి అటెండ్ అయ్యారు. చండి యాగం ఇది, ఇది ఏంటంటారు? అంతేకాదు, సాక్షాత్తు వాళ్ళ కేబినెట్లో 2017లో తెలుగుదేశం పార్టీ కేబినెట్లో మంత్రిగా పనరాలు సునీత్ గారు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసింది. సంతోషం, పెళ్లికి వచ్చి అందరిని పిలుస్తారు, చేస్తారు, వెళ్తారు, వస్తారు, సంతోషం. కానీ ఆ పెళ్లికి అనంతపూర్లో వేసిన కటౌట్లు చూస్తే, ఆహ్వానాలు చూస్తే పార్టీ వెళ్ళి కలిసి ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు కేసీఆర్ గారు, ఇటు పరటాల రవి గారు, ఇవి ఫోటోలు. మరి దీన్ని ఏమంటారు? మొన్న ఎన్నికలు జరుగుతున్న రోజు కలిసి రండి మన ఇద్దరం పోటీ చేద్దామని నేను చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, అసలు నా వ్యక్తిగత ఉద్దేశం అయితే అసలు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎంత బస్సు పెట్టించారో రాష్ట్రానికి అంత నష్టం పెట్టాడు కేసీఆర్ గారు అన్నంలో సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని, ఎందుకంటే ఏదైతే దొంగగా ఓటీ నోటు కేసు దొరికినప్పుడు మీ ఇద్దరు కానీ ఆలోచనలు పడకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆవాలే దొంగతనం చేసేవాడిని దొంగ శిక్షించుంటే, ఆయన మీద చర్య తీసుకుని ఉంటే, ఇంకెవరో వస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇవాళ ఇంత దోపిడీ ఇంత అరాచకం జరిగే పరిస్థితి కాదు. మీరు కలిసే ఈ పై ఈ రాష్ట్రానికి నష్టపెట్టే రావడంలో మా అభిప్రాయం. ఇది వాస్తవం కాదా? ఏం మాట్లాడతారు? ఇష్టం వచ్చినగా మాట్లాడుతున్నారు, చూస్తుంటాడు. ఎవడు పిలిచాడండి? ఇది పిలిచాడండి కేసీఆర్కి? ఆయన 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 నువ్వు వచ్చి ఆయన చేసిన రెండు పార్టీలు, ఆయన నువ్వు పార్టీని వచ్చి నష్టపెట్టినప్పుడు నీ పార్టీని కూడా, నువ్వు నిన్ను కూడా నష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇందమ్మంటే అందమ్మా, మాట్లాడితే మా చెప్తుంటారు. ఒకరోజు ఈరోజు బీజేపీతో కలిసిపోయారు, పవన్ కళ్యాణ్తో కలిసిపోయారు, ఇవాళ వచ్చి కేసీఆర్తో కలిసిపోయారు. కొత్త ఇంక కొత్త ట్విస్ట్ ఇది, ఇవాళ ఇవాళ కొత్త ట్విస్ట్. ఏం మాట్లవి? దేనికోసం కలవాలి? దేనికోసం కలవడాలి? నాకు అర్థం అవుతుంది. నీకు నీ అభిప్రాయం, నీ ఆలోచన అది, నీ పార్టీ తొలగ అభిప్రాయం అది. నీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే నీ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే పార్టీ ప్రయోజనాలు. ఆ ఆలోచనతో 2014 ఎన్నికల్లో వచ్చి భారతీయ జనతా పార్టీతో జతగడమని ఎంత ప్రయోజనపెట్టినా, ఏది ఏదో పార్టీతో కలిసి వెళ్దామన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు మన ముఖ్యం, మనం మోసపోవద్దని చెప్పి నిర్దిష్టంగా ఆయన వచ్చి నిర్ణయం తీసుకుని ఎన్నికల్లో వెళ్ళిన పరిస్థితి. రేపు 19 కూడా అంతే. ఇప్పటికే 10 దఫాలుగా మా నాయకుడు చెప్పాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీ అయితే ఎన్నికలైన తర్వాత ముందుకు వస్తుందో కేంద్రంలో పార్టీ వాళ్ళతో మేము ముందుకెళ్తామని. కానీ రోజు ఊరికినే అది చెప్పి ఇది చెప్పి అది చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు మాత్రం ఆ పార్టీతో వాటితో జతకట్టుకొని చేస్తుంటారు, వాళ్ళు రోజు 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 చేస్తుంటారు. పూర్తిగా వాస్తవ దూరంగా, వాస్తవానికి విరుద్ధంగా ఏదో ఒక మాట చెప్పుకొని వాళ్ళు పబ్బం గడుపుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. పాపం ఆయన, ఆయన పాటు మన రాజగోపాల్ గారు అంతో ఇంతో ఆయన మాటలకు వచ్చి ఏదో ఆక్టోబర్ శుభ్రంగా సర్వే చేస్తాడు అని నమ్ముకున్న ప్రధాని గారిని నిట్టేట ముంచాడు. నాకేదో ఒక అనుమానం కూడా ఉంది, ఇది చంద్రబాబు నాయుడు గారితో కలిసి చేసిన కుట్ర, ప్రధానులు అనుకున్న విషయం ఇది. లేదు, ఆయనకున్న లావాదేవీల్లో ఇబ్బందుల్లో వచ్చి ఆ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడుతో కలిసి చేసిన కుట్ర,
లేదు విధుల్లో వచ్చి అనుకుంటున్న మాట ఏంటంటే ఈ బెట్టింగ్లు గట్రా ఉంటాయి, బుకింగ్లు అంటే ఉంటాయండి, ఇవన్నీ నాకు ఇదే దాని గురించి పూర్తిగా తెలియదు. కానీ లేదు వాళ్ళతో కలిసి చేసిన కుట్ర, దానికి లోకేష్తో అంకురార్పణ కలుపుకుని లోకేష్ చేసిన ఈ బెట్టింగ్లు ఎందుకంటే వీళ్ళకి అలవాటు లోకేష్ అండ్ టీమ్కి. సో కాబట్టి ఆ లైన్లో వచ్చి ఇలాంటి కుట్ర చేశాడా ఈ రాజగోపాల్ గారు చేశారని లగడపాటి చేశాడనేది ఒక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.